1వ తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణి అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్సెలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును పవిత్రులకును మత దూషణలకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైననో ఉండిన ఎడల అట్టివానికిని నియమింపబడెను, కాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైననో ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని నియమించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమెనయును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతాన్నకు అప్పగించితిని. 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను.
ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నారు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను, అపోస్తులుడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకవయు స్వస్థబుద్ధియు కలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపు తగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏరనేలకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను దుర్లాభము నపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగాను ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషుడును, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము కలవారగుదరు. శీఘ్రంగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను దేవదూతులకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను.